తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం ఎంఆర్ఓ ప్రేమ్ కుమార్ ధారిని పోర్టల్ గురించి వారసత్వం కొనుగోలు భూములు మ్యూటేషన్ గిఫ్ట్ వాటిపైన ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది। ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్లు ఎక్కడికో వెళ్లి చేయించుకోవాల్సిన అవసరం ఉండదన్నారు। అదే విధంగా పేరు ఇంటి పేరు సర్వే నంబర్లు ఏదైనా తప్పులు దొర్లినా వాటిని సరిచేసుకునే వెసులుబాటు కల్పించిందన్నారు। అదే విధంగా రిజిస్ట్రేషన్లు చాలా సులువుగా తొందరగా నేరుగా తన వద్దకు వచ్చే వెసులుబాటును కూడా కల్పించిందన్నారు। కాబట్టి ప్రజలు వ్యాపారదారులు కూడా ఈ నూతన పద్ధతిని సద్వినియోగం చేసుకోవాలన్నారు। 28 అక్టోబర్ నాడు సీఎం గారి చేతుల మీదుగా ఇనాగరేషన్ చేసుకుంటూ రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ చేయడం జరిగింది। అందులో భాగంగా మొదట్లో 10 ఉండేది స్లాట్స్ అనేది 10 బుక్ చేసుకొని వస్తే 10 స్లాట్స్ మేము రిజిస్ట్రేషన్ అట్లా చేసేది। అయితే ప్రస్తుతం ఏంటంటే 20 స్లాట్ అనేది పెట్టింది। మేము 20 స్లాట్లను కూడా చేస్తుంటూ చేస్తున్నాము। డైలీ 20 స్లాట్స్ టార్గెట్ ఉంటుంది। మాక్సిమం 20 చేసుకొచ్చుకుంటే కనుక మేము 20 స్లాట్స్ అన్ని కంప్లీట్ చేసేస్తున్నాము। ఇప్పుడు ఇందులో రిజిస్ట్రేషన్లో భాగంగా జరిగి పోటాలని మనకి ఏమేమి అవైలబుల్ ఉన్నాయంటే రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, గిఫ్ట్ ఉంది, పార్టిసిపేషన్ ఉంది, మార్టిగేజ్ ఉంది, మరియు నాలా కన్వర్షన్ కూడా ఉన్నాయి మనకు। ఇవన్నీ మనకు శంకరపేట మండలంలో అన్నీ వస్తున్నాయి, అన్నీ చేయడం కూడా జరిగింది। మనము దాదాపు 630 ట్రాన్సాక్షన్స్ వరకు శంకరపేట మండలం నుంచి మనం కంప్లీట్ చేయడం జరిగింది। అయితే 7 సెప్టెంబర్ నాడు క్లోజ్ చేయబడినటువంటి యొక్క ఈ ధరణి అనేది అప్లికేషన్స్ ధరణి పోర్టల్ కావచ్చు, దీన్ని మళ్ళీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆప్షన్స్ ఇచ్చి ఒక్కొక్కటి ఓపెన్ చేస్తుంది। అయితే ఇదివరకు ఏంటంటే ఏమైనా సమస్య ఉంది, నేమ్ చేంజ్ కావచ్చు, ఎక్సెంట్ కరెక్షన్ కావచ్చు, పేరు కావచ్చు, ఏదన్నా వేరియేషన్ తప్పకపడ్డాయి అది కరెక్షన్ చేసుకోవాలంటే మనకి ఇప్పుడు అవకాశం లేదు లేకుండా ఇన్ని రోజులు। ఇప్పుడు ఏంటంటే మీ సేవ ద్వారానే ధరణి పోర్టల్ ఆప్షన్స్ అన్ని రకాల ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది। ధరణి పోర్టల్ ద్వారా మనకి ఏదైనా సమస్య ఉంటే అదర్ లెవెల్ ల్యాండ్ ఇష్యూస్ అనే దాని మీద మనకు మీ సేవల ఆప్షన్స్ ఉన్నాయి। ప్రజలకు ఏదన్నా ఇబ్బంది ఉంటే ఎక్స్టెంట్ తక్కబడిందని కావచ్చు, ఎక్స్టెంట్ ఎక్కువ ఉందని కావచ్చు, ఏమైనా కరెక్షన్స్ మన భూమికి సంబంధించిన విషయాలల్లో ఏదైనా తప్పులు దొర్లినాయి సరే వాటిని కరెక్షన్ చేసుకోవాలనుకుంటే కనుక అన్నింటికీ మీ సేవలందరూ ఆప్షన్స్ ఉన్నాయి। కాబట్టి మనము ప్రజలందరూ కూడా ఏమన్నా భూమికి సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే మీ సేవ వాళ్ళని సంప్రదించి వాళ్ళ సమస్యను చెప్పినట్లయితే దానికి ఒక ఆప్షన్ ఒక అప్లికేషన్ అనేది క్రియేట్ అవుతుంది। దాని ద్వారా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే అది కలెక్టర్ గారికి పోయి మళ్ళీ కలెక్టర్ గారి ద్వారా తహసీల్దార్కి వచ్చి దాన్ని వెరిఫికేషన్ చేసిన తర్వాత కలెక్టర్ గారి ద్వారా ఇది ప్రాబ్లం అనేది ప్రజల యొక్క సమస్య అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది।